మాటలు ఎలా వాడుతున్నాయి మనిషి కనబడతలేరు అనుకుంటారా ఇదేం ఇనే ఉన్నా ఇగో అచ్చిన హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ డిఆర్కే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ వీడియోలా నేను మాట ఇచ్చినా కదా నెక్స్ట్ వీడియోలా యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పేసి అందుకని ఈ వీడియో షూట్ చేస్తున్నా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలో దానికి ముందు ఇంకా ఏం కావాలో అదొకసారి చూద్దాం అండ్ ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే యూట్యూబ్లో యూట్యూబ్ ఓపెన్ చేసి మామూలుగా మనం సెర్చ్ చేస్తే చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పేసి కానీ నేను ఎందుకు మళ్ళీ క్రియేట్ చేస్తున్నా అంటే అప్కమింగ్ యూట్యూబర్స్ ఉంటారు అప్కమింగ్ బ్లాగర్స్ ఉంటారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకొని ఎన్కేసుకుందాం అనే వాళ్ళు ఉంటారు సో అసంటల కోసం అయితే వేస్తున్నా ఆల్రెడీ సంపాదించేటోళ్ళకైతే అవసరం లేదు ఇది ఒకసారి గమనించగలరు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయాలంటే దానికంటే ముందు మన గూగుల్లో ఒక అకౌంట్ అయితే ఉండాలి అదే జీమెయిల్ అకౌంట్ జీమెయిల్ అకౌంట్ ఒక రెండు మూడు స్టెప్లో ఇలా క్రియేట్ చేయాలి ఒకే ఒక క్లిక్తో యూట్యూబ్ ఛానల్ ఇలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం లెట్స్ డ్రైవ్ ఇప్పుడు మనము ఒకసారి జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది కదా ఇది ఓపెన్ చేసుకోవాలి మనం మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ అలా లేదంటే మొబైల్లో కూడా వేసుకోవచ్చు సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అని టైప్ చేద్దాం టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ చూడండి క్రియేట్ జీమెయిల్ అకౌంట్ ఉంది దీన్ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి క్రియేట్ అన్ అకౌంట్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దీని తర్వాత ఒకవేళ లాగిన్ యాక్చువల్లీ ఇది లాగిన్ అడుగుతుంది మనకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ లాగిన్ ఇవ్వాలి లేదు అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుందాం ఎందుకోసం పర్సనల్ యూజ్ కోసం మీకు ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి చైల్డా లేదంటే బిజినెస్ పర్పస్ ఏదైనా చూసుకోండి ప్రస్తుతానికి అయితే నేను పర్సనల్ యూజ్ అయితే సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది కదండి ఈ నేమ్ దగ్గర మనము మీరు ఒకవేళ యూట్యూబ్ బ్లాగర్ కానీ యూట్యూబ్ క్రియేటర్ కానీ అవ్వాలను అంటే ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ మనకు నేమ్ అడుగుతుంది కదండి ఈ నేమ్ దగ్గర మనం ఏమి ఇవ్వాలంటే మీ నేమ్తో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు సుమన్ అనుకోండి సుమన్ అని ఇక్కడ టైప్ చేస్తాం లేదంటే కనుక సుమన్ అనే పేరుతో ఒక ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటారు సుమన్ క్రియేషన్స్ కానీ సుమన్ బ్లాగ్స్ కానీ సుమన్ కుకింగ్ ఛానల్ కానీ ఇట్లా తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మంత్ డేట్ ఇయర్ అనేది అడుగుతుంది మంత్ జనవరి డేట్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం ఇయర్ కూడా ఏదో ఒకటి ఇచ్చేద్దాం జెండర్ అయితే మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే మేల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు గూగుల్లో మన పేరు పైన మన ఛానల్ పైన ఏవైతే ఇక్కడ అవైలబుల్ ఉందో అది చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి బ్లాగర్ సుమన్ 9@gmail.com అని చూపిస్తుంది ఇది నచ్చితే సెలెక్ట్ చేసుకోండి లేదంటే క్రియేట్ అన్ ఓన్ జీమెయిల్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా లాస్ట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇది సెలెక్ట్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగర్ సుమన్ 9@gmail.com అయితే సెలెక్ట్ చేసి ఓకే ఇస్తున్నాం ఇక్కడ అయితే పాస్వర్డ్ అయితే ఇవ్వాలి దీనికి తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో మనకి కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది సో ఇక్కడ ఆల్రెడీ మన పేరు పైన ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ రావట్లేదు యాక్చువల్ ఏమవుతుందంటే నా కాంటాక్ట్ నెంబర్ పైన ఆల్రెడీ 2-3 జీమెయిల్స్ అయితే ఉన్నాయి అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి తీసుకోవట్లేదు సో ఇక్కడ ఏం చేస్తారంటే మన కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది కదా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే జస్ట్ మనకు 5 డిజిట్స్ కోడ్ అయితే వస్తుంది మన మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ ఎంట్రీ చేసి జస్ట్ ఓకే చేస్తే జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది సో ఈ రకంగా అయితే జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలి సో ఇంతకుముందు మనకు కొంచెం ఎర్రర్ వచ్చింది కదా అట్ ఇట్ అండ్ అల్లాడి లాస్ట్గా అయితే ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసిన సో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నేను లాగిన్ అయ్యనమాట ఇక లాగిన్ అయిన తర్వాత ఇది ఇంటర్ఫేస్ ఇది తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్టయితే
ఇక్కడ చూడండి కర్సర్ ఇక్కడ పెడితే మనకి సుమన్ క్రియేషన్స్ 8104@gmail.com అనేది వచ్చింది. సో ఆ నేమ్ పైన ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసిన. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. మనకు రైట్ సైడ్ కార్నర్లో ఇది చూడండి ఇక్కడ ఎస్ అని ఉంది కదా సుమన్, దీనిపైన ఒకసారి మనం క్లిక్ చేసిన తర్వాత అదే సారీ ఇది గూగుల్ యాప్స్ ఉంది కదా, గూగుల్ యాప్స్లో క్లిక్ చేయాలి. దాని తర్వాత యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో లాగిన్ అవ్వాలి. అంటే యూట్యూబ్ ఛానల్ ఇలా క్రియేట్ చేయాలి, సింపుల్ ఒకటే ఒక క్లిక్తో అయిపోతుంది. చూడండి ఇక్కడ లైవ్లో లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనము ఇది ప్రొఫైల్ పిక్చర్ ఇది. సో ఇది ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూడండి క్రియేట్ ఏ ఛానల్, జస్ట్ ఒక క్లిక్ వెళ్ళి ఇచ్చామనుకోండి అడుగుతుంది సుమన్ క్రియేషన్, సుమన్ క్రియేషన్ క్రియేటెడ్ ఛానల్. చూడండి ఇక్కడ క్రియేటివ్ సుమన్ క్రియేషన్స్, ఇది యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేటివ్. చూసారా ఒకే ఒక క్లిక్తో ఎంత ఈజీగా మనము యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేశామో. సో ఫైనల్గా అయితే మనకు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయ్యింది. దీంట్లో మనకు చూసుకున్నట్టు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇలా లెఫ్ట్ సైడ్ చూడండి హోమ్, షార్ట్, సబ్స్క్రిప్షన్స్. సో ఇలా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేసుకోవాలి, ఎక్కడ ఏది యూజ్ అవుతుంది, తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంది, ప్రొఫైల్ పిక్చర్ ఎలా సెట్ చేయాలి, తర్వాత యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత యూట్యూబ్ సంబంధించిన ట్రైలర్ థంబ్నెయిల్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూసుకుంటూ పోదాం, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇదండి ఫైనల్గా అయితే ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి అయితే చూపెట్టినా కదా, మీకోసం దళ్ళనే కాబట్టి నా కోసం ఒక లైక్ అయితే తీయరు. అట్లనే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ అయితే చేయరు.